ముందుగా అన్న ఎన్టీఆర్ గారికి నా నమస్కారాలు. పైనౌకం నుంచి ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంగణంలో ఆయనతో చాలాసార్లు కూర్చున్నాం మేము, అవన్నీ గుర్తొస్తున్నాయి మాకు. మేజర్ చంద్రకాంత్ షూటింగ్ ఇక్కడ ఈ ఇంటి సెట్ ఉండేది, ఇక్కడే ఇదే స్పాట్లో ఆయనతో కూర్చున్నాం. ఆయన మాకు ఇచ్చిన గౌరవం చూసి ఇండస్ట్రీలో మేము సెట్లోకి వెళ్ళగానే వారిద్దరికి కుర్చీలు వేయండి అనేవారు. ఎవరి నా కొడుకు ఏ అమ్మాయి కుర్చీలు వేయమంటున్నాడు, పెద్ద వీళ్ళు అంత గొప్ప వాళ్ళ అని పరిశ్రమ అనుకునేట్టు చేసింది ఆయన ఫస్ట్ మా ఇద్దరిని. అలాగే మేము రాగానే ఎంటర్ అవగానే ఆయన పార్టీ పెట్టేశారు ఇవాళే కరెక్ట్గా మార్చి 29 తారీఖు పెట్టగా మేమేంటి ఎన్నో ఆశలతో చాలా గొప్ప గొప్ప సినిమాలు రాద్దాం ఆయనకు అనుకుంటే ఆయన పార్టీ పెట్టారు. అయినా సరే పార్టీ పెట్టిన తర్వాత కూడా నా దేశం అనే సినిమా మా చేత రాయించారు. ఆ తర్వాత ఆఖరి సినిమా గొప్ప సినిమా మేజర్ చంద్రకాంత్, అది కూడా మేము రాసి ఎవరి జీవితంలోనైనా ఆఖరి సినిమా ఒక సూపర్ హిట్తో ముగియటం ఎవరైనా గర్వంగా ఉంటారు. అది మా చేతుల మీద జరిగింది. మాకు అన్నం పెట్టిన అన్న ఎన్టీఆర్ గారు, మాకు గౌరవం తెచ్చిన ఎన్టీ రామారావు గారికి ఆఖరి సినిమా రాసి అది హిట్టేట్టు చేసినందుకు మా తల్లిదండ్రులకి రామారావుకి కూడా కృతజ్ఞతలు. ఆ తర్వాత మాకు బాలకృష్ణ గారు, ఈయన చిన్నప్పటి నుంచి అంటే మేము ఫస్ట్ సినిమా అనురాగ దేవత అందులో కూడా యాక్ట్ చేశాడు బాలకృష్ణ. ఆ తర్వాత కథానాయకుడు, చాలా సినిమాలు ఆయనతో రాశాం. అందులో గొప్ప అక్కడ ఉన్నాడు బి గోపాలు, లారీ డ్రైవరు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అసలు ఆ డైలాగులు మీకు గుర్తే ఉండి ఉంటాయి. అట్లాంటి సినిమాలు అసలు బాలకృష్ణ గోపాల్ అంటే అది సూపర్ హిట్ లెక్క, ఆ రోజుల్లో ముందే రాసుకునేవారు. అలాంటి సినిమాలకి మా చేత రాయించాడు. అట్లాగే కోదండరామరెడ్డి గారితో బొబ్బిలి సింహం, అనుసూయ గారు, ఇవన్నీ అంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే. అందుకే బాలకృష్ణ గారిని ఎందుకు అభినందించాలంటే ఎవరైనా సరే తను పైకి వచ్చిన కొంతమంది కారణమైనప్పుడు వాళ్ళని గుర్తు చేసుకునే సంస్కారం అందరికీ ఉండదండి. అది బాలకృష్ణలో ఫుల్గా 100%కి 100% ఉంది. అది అందుకనే పిలవగానే ఎవరైనా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే అంత మా అందరి ఆశీర్వాద బలం ఈ బాలకృష్ణ గారి సినిమా ఎన్టీఆర్కి ఉండాలి, ఉంటుంది. అలాగే ఇందులో మాకు ఆయనతో మా ప్రయాణం 16 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారితో ఎన్నో అసలు ఆ చండశాస్త్రి ఎడిటింగ్ అప్పుడు ఆయన నేను చిన్న టేబుల్ అండి, అప్పటికి ఆయన ముఖ్యమంత్రి. అసలు నాకు ఆశీర్వదించింది ఇంత టేబుల్ మీద మా ఇద్దరికి తారకం గారు వచ్చి భోజనం పెట్టేది. అసలు ఇంత పెద్ద ముఖ్యమంత్రి ఏంటి, అసలు చిన్న టేబుల్ ఆవిడ వచ్చి, అసలు అట్లాంటి ముఖ్యమంత్రులు ఎక్కడుంటారండి. 7 కొడుకులుంటే 7 కొడుకులు ఎవరైనా సరే సెక్రటరీ గేట్ తీశారా ఎవరైనా ఎప్పుడైనా, అది ఎన్టీ రామారావు అంటే. అందుకే రామారావు గురించి మొత్తం ప్రపంచం అంతా ఒక గొప్పవాడు, అలాంటి గొప్పవాడి చరిత్ర చిన్నప్పటి నుంచి ఏంటి అనే కుతూహలం చాలామందికి ఉంటుంది. అది వాళ్ళ ఆయన కొడుకుగా బాలకృష్ణ బాబు తీరుస్తున్నాడు వాళ్ళ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాబు. ఎందుకంటే రామారావు గారి కథ ఈ తెర మీదకి వచ్చిన తర్వాత చాలామందికి తెలుసండి, తెర మీదకి రాకముందు కూడా గొప్ప కథ అయింది. అదంతా మీరు రేపు చూడబోతున్నారు. మీ అందరూ ఈ బాలయ్య బాబు అభిమానులంటే వాళ్ళందరికీ సింహ అంటే తప్ప అసలు వాళ్ళకి ఆనందం. ఎందుకంటే అలాగే బాలయ్యబాబులో ఇంకో ఇదేంటంటే ధైర్యం అండి. అసలు ఆ రోజు సమరసింహారెడ్డి టైటిల్ పెట్టడానికి చాలామంది భయపెట్టారు, అదేమన్నా ఒక కులం పేరుతో ఉంటుందేమోనని. అయినా సరే భయపడకుండా సమరసింహారెడ్డి పెట్టి ఆ తర్వాత చాలామంది పెట్టించారు అలాంటి టైటిల్స్. అందుకని ఆ ధైర్యం కూడా అతనికే సొత్తు. అలా ఆయన కొడుకుగా పుట్టినందుకు ఎవరైనా సరే ఎలా తీర్చుకుంటాడంటే, ఇప్పుడు ఆయన తండ్రి గారి బయోపిక్ తీసుకుంటున్నావు బాబు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ మా అందరి ఆశీర్వచనాలు. ఈ సినిమా తేజ కూడా నాకు చాలా ఆప్తుడు, అతను కూడా ఈ కథ అంతా నాకు నా ఫైల్ అంతా నాకు ఇచ్చాడు, నేను చదివాను, చాలా బాగుంది. ఇంకా మా సహాయ సహకారాలు ఎప్పుడు అడిగినా సరే బాలయ్య బాబు కానీ తేజ కానీ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా బ్రదర్స్ ఇద్దరం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఎన్టీఆర్ గారికి ఇప్పుడు వచ్చిన తరం కూడా అమ్మ ఎంత గొప్ప అయినా అని తెలుసుకునేట్టు చేసే సినిమా అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబు.